హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారి మనోభిరామం అనే నవల స్టార్ట్ చేద్దాం. నవల ఇలా మొదలవుతుంది. ఆరాధన తలెత్తి చూస్తే అంతెత్తున ఆకాశంలో మెరుస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి ఆ అక్షరాలు. ఆరాధన ఆ పేరు నీ గర్వంగా చూపిస్తోంది. 10 అంతస్తుల ఆ బిల్డింగ్, సికింద్రాబాద్ నుంచి వచ్చే దోవలో ట్యాంక్ బండ్ మొదలయ్యే చోట 3 రోడ్ల కూడలి పక్కగా ట్యాంక్ బండ్ కి అభిముఖంగా ఉంది. కట్టడంలో గట్టిదనం, డిజైన్లో అధునాతత్వం, రంగుల ఎన్నికలో కంటికి ఇంపుగా, చుట్టుపక్కల ఎక్కడా తనకి సాటి లేనట్లుగా తన వ్యక్తిత్వం, అందం తనకే ప్రత్యేకం అన్నట్లుగా ఉంది. విశాలమైన అపార్ట్మెంట్స్ కి ఎక్కువగా వ్యాపార సంబంధమైన బోర్డులే వేలాడుతున్నాయి. క్రింద షాపింగ్ సెంటర్ ఉంది. వాటిల్లో ఎయిర్ కండిషన్డ్ హెయిర్ కటింగ్ సెలూన్ నుంచి రెస్టారెంట్, బ్యూటీ పార్లర్ వరకు అధునాతనమైన అవసరాలు తీర్చే అన్ని వసతులు ఉన్నాయి. వాటికెదురుగా వరుసలో కూరగాయల షాప్ నుంచి చిన్నపిల్లల ఆట సామాను, రెడీమేడ్ బట్టల షాపుల వరకు ఉన్నాయి. ఆ షాపులు ఏర్పరచటంలో మనిషికి కావలసిన అవసరాలు తీరేటట్టుగా ఉన్నాయి. ఆ రోజు 11:00 వేళ ఆరాధన అపార్ట్మెంట్స్ ముందు ఒక టాక్సీ వచ్చి ఆగింది. అందులోంచి తెల్లటి ప్యాంటు, లైట్ బ్లూ కలర్లో చెక్స్ గల హాఫ్ హ్యాండ్ షర్ట్ టక్ చేసుకున్న సుమారు 25 సంవత్సరాల యువకుడు ఒక అతను దిగాడు. అతని చేతిలో బ్రీఫ్ కేస్ ఉంది. టాక్సీ మీటర్ చూసి పర్సు తెరిచి డబ్బులు చెల్లించాడు. టాక్సీ డ్రైవర్ తిరిగి ఇచ్చిన చిల్లర సరిగా ఉందో లేదో లెక్క చూసుకుని మరీ జేబులో పెట్టుకున్నాడు. టాక్సీ వెళ్లిపోయింది. అతను ఒకసారి తలెత్తి ఆ బిల్డింగ్ వైపు చూశాడు. అతని చురుకైన కళ్ళల్లో సంతృప్తి, ఆనందం కనిపించాయి. అతను వస్తుంటే ఎదురైన ఒకరిద్దరు షాప్ వాళ్లు గుడ్ మార్నింగ్ మిస్టర్ యశస్వి అంటూ పలకరించారు. మార్నింగ్ అంటూ అతను జవాబు చెబుతూనే చకచకా లిఫ్ట్ వైపు నడిచాడు. అక్కడ లిఫ్ట్ బాయ్ టీ తాగుతున్న వాడల్లా కప్పు పక్కన పెట్టేసి గుడ్ మార్నింగ్ సార్ అంటూ పరిగెత్తుకు వచ్చాడు. పర్వాలేదు నువ్వు కాని, టీ చల్లారిపోతుంది, నేను వెళ్తానులే, చిరునవ్వుతో అన్న అతను లిఫ్ట్లోకి వెళ్లి తలుపు మూసుకుని తనే ఆపరేట్ చేశాడు. లిఫ్ట్ రివ్వున 9వ ఫ్లోర్లోకి వచ్చి ఆగింది. అతను తలుపు తెరుచుకుని బయటికి వచ్చాడు. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్స్ కి జి యజ్ఞనారాయణ MALLB అని రాసి ఉంది. యశస్వి గుమ్మం దగ్గరికి వస్తుండగానే అక్కడ స్టూల్ మీద కూర్చొని సినిమా పత్రిక పఠనంలో మునిగిపోయిన కుర్రాడు అడుగుల చప్పుడు వినగానే తలెత్తి అతన్ని చూడగానే గభాలన నిలబడి విష్ చేశాడు. యశస్వి చిరునవ్వు నవ్వుతూ, మీ అమ్మ ఎంత తిట్టినా నువ్వు ఆ పుస్తకాలు కొనటం మానవు కదా అంటూనే వెళ్లి తలుపు హ్యాండిల్ తిప్పి తెరిచి లోపల అడుగు పెట్టబోయి లోపల ఎవరో ఉండటం చూసి ఆగిపోతూ, మై కమిన్ సర్ అన్నాడు. లోపల విశాలంగా ఉన్న గదిలో టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్న బట్టతలాయన తలెత్తి చూసి, ఓ హార్టియెస్ట్ వెల్కమ్, కమిన్ అన్నాడు. అంతవరకు సీరియస్ గా ఎదుటి వ్యక్తితో చర్చిస్తున్న ఆయన ముఖం యశస్విని చూడగానే ప్రసన్నమైంది. అతను లోపలికి రాగానే, నువ్వు రాగానే నేను లేచి నిలబడి రా అని పిలవాలి, అలాంటిది లోపలికి రావచ్చునా అని అడుగుతావేమిటి అంటూ మందలింపుగా అని ఎదురుగా వస్తున్న గుబురుమీసాల వ్యక్తిని చూపిస్తూ, ఈయన సోమసుందర్రావు, నాకు పినతండ్రి కొడుకు, చాలా వ్యాపారాలు చేసి మానేశాడు, ప్రస్తుతం కాంట్రాక్టర్గా చేస్తున్నాడు. ఒరే సోము, ఇతను యశస్వి, ఇంజనీర్, నా ఫ్రెండ్ రాజగోపాల్ లేడు, అతని కొడుకే అని పరిచయం చేశాడు. రాజగోపాల్ అంటే అతనేగా కేరళి అమ్మాయితో. యజ్ఞనారాయణరావు గారు కళ్లతోనే మందలింపుగా చూశారు. సోమసుందరం వెంటనే మాటమింగి, ఓ గ్లాడ్ టు మీట్ యూ, మీ ఫాదర్ నాకు కూడా తెలుసు అంటూ చేయి చాచి కరచాలనం చేశాడు. యశస్వి ఆయనతో కరచాలనం చేస్తుంటే ఎందుకో ఒక అర్ధసెకను మనసంతా స్తబ్దత చెందినట్టయింది. ఆయన స్పర్శలో ఎక్కడో వింత అనుభూతి. అతను ఎంతో మందితో 8000 సార్లు ఎదుటి వ్యక్తి చెయ్యి అందుకొని కరచాలనం చేశాడు. ఇలా ఎప్పుడూ అనిపించలేదు. ఇంజనీరింగ్ ఎక్కడ చదివింది ఆయన అడిగాడు. రాంచీలో. అంత దూరమా, ఎందుకు? సీటు అక్కడ వచ్చింది. యజ్ఞనారాయణరావు గారు చప్పున సమాధానం చెప్పాడు. ఫారిన్ వెళ్లే ఛాన్స్లేవీ రాలేదా? సోమసుందరం మళ్లీ అడిగాడు. లేదు, ముక్తసరిగా అన్నాడు యశస్వి. వెళ్లాలని ఉన్నా అంత సులభం కాదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి సాయం చేస్తే. అసలు అతనికి వెళ్లాలని లేదు, ఇక్కడే ఉండాలని సంకల్పం. ఐసీ. సోమసుందరం యశస్విని క్రీగంట యగాదిగా చూశాడు. కుర్రాడు చుడుగ్గానే ఉన్నాడు. ఆ నిలబడటంలో, మాట్లాడటంలో స్వయం ప్రతిపత్తి స్వభావం ఎక్కువ అని తెలుస్తోంది. ఒకరికి తల వంచటం, ఒకరి క్రింద పనిచేయటం కొంతమంది చేయరని వారిని చూడగానే తెలుస్తుంది. సోమసుందరం రకరకాల వ్యాపారాలు చేసి డబ్బులో నష్టం,
అనుభవంలో లాభం ఎక్కువ గడించాడు. ఆయన ఏ కుర్రాడినైనా చూడగానే అతని వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేయగలడు. యశస్వి బ్రీఫ్ కేస్ టేబుల్ మీద పెట్టి కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ ఏదో ఆస్తి వ్యవహారాల గురించి చర్చిస్తున్నారు. 2 నిమిషాలు కూర్చున్న యశస్వి టేబుల్ మీద చిందరవందరగా ఉన్న ఫైల్స్ సర్దాడు. అక్కడ కుర్చీలో పడేసి ఉన్న లావుపాటి లా పుస్తకం తీసుకువెళ్లి ఆయన వెనుక ఉన్న పుస్తకాల అల్మరాలో దాని చోటులో భద్రం చేశాడు. ట్రీలో పడేసి ఉన్న ఉత్తరాలు అన్నీ తీసి జేబులో నుంచి తాళం చెవులో ఉన్న చిన్న చాకు తీసి ఉత్తరాలన్నీ ఓపెన్ చేసి అక్కడ పెట్టాడు. యజ్ఞనారాయణ గారికి ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి పెట్టడం అతనికి చిన్నప్పటి నుంచి అలవాటు. అతనికి ఆ పనులు చేస్తుంటే తెలియని ఆనందం కలుగుతుంది. అతను కిటికీ దగ్గరికి వెళ్లి పరదాలు పక్కకి లాగి అక్కడ నిలబడ్డాడు. ఎదురుగా ట్యాంక్ బండ్ కనిపిస్తోంది. సూర్యరశ్మికి నీళ్లు తలతలలాడుతున్నాయి. రివ్వున వీస్తున్న గాలి చెక్కిలి గింతలు పెడుతున్నట్టు చిరు అలలు కిలకిలలాడుతున్నట్లుగా మెలికలు తిరుగుతున్నాయి. అతనికి ఇక్కడ నిలబడి ఈ నీళ్లు చూడటం ఎంతో ఇష్టం. ఒక్కొక్కసారి ఆ దృశ్యం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ ఆరాధన అపార్ట్మెంట్స్ ఇక్కడ కట్టడం అనేది తన బ్రెయిన్ చైల్డే. తన మొట్టమొదటి కృషి ఇది. అఫ్ కోర్స్ తన కృషికి ఆలోచనకి వెనక వెన్నుమకల యజ్ఞనారాయణ గారున్నారు. ఆయన ప్రోత్సాహం లేనిదే తను ఏం చేయగలిగేవాడు? డిగ్రీ చేతబట్టుకుని జేబులో పైసా లేకుండా అనామకంగా ఈ సిటీలో అడుగుపెట్టిన తనకి యజ్ఞనారాయణ గారే ధైర్యం చెప్పారు. ఆయనే ఒక నవాబు మనవడి దగ్గర నుంచి ఒక క్లయింట్ చేత ఈ స్థలం కొనిపించారు. మొదట ఇక్కడ హోటల్ కట్టాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పట్టుదల, ఇలా అపార్ట్మెంట్స్ కట్టాలని తన భావన. చివరికి యజ్ఞనారాయణ గారు వారిని ఒప్పించారు. 7 రోజుల్లో పూర్తి చేయించి ఇచ్చే బాధ్యత తన మీద పెట్టారు. వారు ఆశించిన దానికంటే తక్కువ ఖర్చుతో అనుకున్న దానికంటే 2 నెలల ముందే పూర్తి చేయించి అప్పగించాడు. తన ప్రోత్సాహం మీదనే యజ్ఞనారాయణ గారు కూడా ఒక అపార్ట్మెంట్ కొని ఆఫీస్ ఇక్కడికి మార్చుకున్నారు. పరపతి ప్రోత్సాహం యజ్ఞనారాయణ గారివి, ఆలోచన కృషి శ్రమ పట్టుదల తనవి. ఈ రెండింటి సారూప్యమే ఆరాధన బిల్డింగ్. ఇది తన భవిష్యత్తుకి తొలిమెట్టు కావాలని తన ఆశ. యజ్ఞనారాయణ గారి ఆశీస్సు కూడా అదే. ఈ దేశంలో యువకులు భవిష్యత్తు నిర్మించుకోవాలి అంటే తెలివితేటలు స్వయం కృషి ఉన్నంత మాత్రాన చాలదు. పెద్దవాళ్ల అండా పరపతి కూడా చాలా కావాలి. మొదటి గుణాలు తనకి ఉన్నాయి. 2వది యజ్ఞనారాయణ గారు తనకి చేయూత ఇస్తున్నారు. ఈ అవకాశం తను తీసుకుని తన కలలు నిజం చేసుకోవాలి. దానికి చాలా టైం పడుతుంది. మనిషి కలలు కనటం చాలా సులభం, కానీ వాటిని నిజం చేసుకోవాలంటే చాలా కష్టం. అవకాశం రావాలి, అదృష్టం తోడు అవ్వాలి. అతనికి అవకాశం వచ్చింది, అదృష్టం ఏం చేస్తుందో చూడాలి. ఇంతలో తలుపు తీసిన చప్పుడయింది. అతను తిరిగి చూశాడు. సోమసుందరం గారు వెళ్లిపోతున్నారు. ఆయన వెళ్తూ చేయి ఎత్తి ఊపుతూ, బాయ్, సాయంత్రం పార్టీ ఉందిగా, అక్కడ కలుద్దాం. ఇక నుంచి మనం తరచూ కలుసుకుంటాం. ఇట్ ఈజ్ ఎ ప్రామిస్, ఓకే అని వెళ్లిపోయారు. ఈయనకి ఎదుటివారు అడగకుండానే వాగ్దానాలు చేసే అలవాటు ఉన్నట్టుంది అనుకున్నాడు యశస్వి. యశస్వి, యజ్ఞనారాయణ గారు పిలిచారు. అతను టేబుల్ దగ్గరికి వచ్చాడు. అంకుల్, సోమసుందరం గారు మిలిటరీలో కూడా పనిచేశారా అని అడిగాడు. లేదే, ఎందుకు అడుగుతున్నావు? ఆయన పెద్ద మీసాలు, అడ్రస్ అదా. ఆయన నవ్వారు. మా వాడికి కొన్ని చిత్రమైన అలవాట్లు ఉన్నాయి. తను ఏమిటో ఎప్పుడూ ఎదుటివారికి తెలియకూడదంటాడు. మామూలుగా డ్రెస్ చేసుకుంటే తెలుగు వాళ్ళో, తమిళులో, పంజాబీలో తెలుస్తుందట. తను ఏ భాషో, ఏ మతమో ఎవరికీ అంతుపట్టకూడదని వాడి తత్వం. అందుకే మీసాలు పెంచి అలా మిలిటరీ మనిషిలాగా అనిపించేలా ప్రవర్తిస్తాడు. మిలిటరీలో పనిచేసే వాళ్ళంటే జనం సగం మంది భయంతో మన జోలికి రారు అంటాడు. అంతా అదొక తత్వం. వాడిని తప్పు కూడా పట్టనవసరం లేదు. వాడి చేసిన వ్యాపారాలు, తిన్న ఆ డక్కా ముక్కీలు అలాంటివి. చిన్నప్పుడు చీకటి పడితే మేం ఎవరైనా తోడులేందే బయటికి వెళ్లేవాడు కాదు. అంత పిరికి సన్నాసి. ఇప్పుడా 10 మంది గూండాలు తన్నటానికి వచ్చినా సరే కించిత్తు కూడా చెదరడు. జీవితం మనిషిని ఎలా మార్చేస్తుంది కదా. అంకుల్, ఏమిటి, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? అతను నిలబడే అడిగాడు. కూర్చో, నీతో మాట్లాడాలి. ఆయన ఉత్తరాలు తీసుకుని చూడసాగారు. నీతో ముఖ్యమైన పని ఉంది, స్వయంగా మాట్లాడాలి, అందుకే రమ్మన్నాను. అతను కూర్చున్నాడు. చెప్పండి. ఆయన చేతిలో ఉత్తరం శాంతం చదివిన తర్వాత తలెత్తారు. ప్రస్తుతం నీ వర్క్ ప్రోగ్రెస్ ఏమిటి? చేతిలో అర్జెంట్ పని ఏమైనా ఉందా? అర్జెంట్ పనేం లేదు. మొన్ననేగా చౌదరి మ్యాన్షన్స్ బిల్డింగ్ ఓపెన్ అయిపోయింది. రామచంద్రాపురం దగ్గర నీ మిడిల్ ఇన్కమ్
గ్రూప్ హౌసింగ్ కాలనీకి ఓపెనింగ్ ఎప్పుడు? ఇంకా టైం ఉంది. వచ్చే నెల 20వ తారీఖు అనుకుంటున్నాను. ఈ లోపల ఇంకా 2 ఇళ్ళు మొదలవుతాయి. యశస్వి, నీ మీద నాకు కంప్లైంట్ ఉంది. ఏమిటి అంకుల్? అతను కనుబొమ్మ లీలగా ముడిపడింది. నువ్వు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నావు. ఆ హౌసింగ్ కాలనీ మొదలైతే ఇక 1 సంవత్సరం పాటు మళ్ళీ అన్నం నీళ్లు మర్చిపోయినట్లు పనిచేస్తావు. మనిషి కష్టపడాల్సిందేనయ్యా, కాదనను, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంది కదా. నీకు బోలెడంత భవిష్యత్ ఉంది. టైం లేనివాడిలా ఎందుకంత ఓవర్ వర్క్ చేస్తావు? అతను నవ్వాడు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. నా శక్తికి మించి నేను ఎప్పుడూ కష్టపడను అంకుల్. నేను రోజుకి అతి తేలికగా 18 గంటలు కష్టపడగలను. రోజంతా కష్టమేనా? ఇక సంతోషం అవసరం లేదా? పనిచేయడమే నా సంతోషం. వర్క్ ఈజ్ మై లవ్ అంకుల్. నా మనసు నిండా ఎన్ని రకాల ప్రాజెక్టులు ఉన్నాయో తెలుసా? ఈ అపార్ట్మెంట్స్ కట్టడం, ఈ పేరు తెచ్చుకోవటం ఎందుకో తెలుసా? నాకు గవర్నమెంట్ దగ్గర పబ్లిక్లో ఒక హోల్డ్ దొరకటానికి. నా అసలు లైఫ్ అంబిషన్ వేరు. వీలైనంత అతి తక్కువ ధరలో వీలైనంత ఎక్కువ మందికి ఇల్లు కట్టివ్వాలన్నది నా ధ్యేయం అంకుల్. పుట్టిన ప్రతి మనిషి, మనకి రక్షణ ఇస్తున్న ఈ సంఘానికి కాస్తో కూస్తో ఉపయోగపడాలి. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని మనిషిని నేను భరించలేను. నేను ఇంజనీర్ని. నా వరకు నేను నా పరిధిలో నా చుట్టూ ఉన్నవారికి ఎలా ఉపయోగపడగలనా అని ఆలోచిస్తాను. యశస్వి చెబుతూ ఉంటే యజ్ఞనారాయణ గారు ఆరోగ్యంతో, దృఢమైన విశ్వాసంతో, కాంతివంతంగా మెరుస్తున్న అతని ముఖం వైపు ఆసక్తిగా చూడసాగారు. ఆయన కళ్ళల్లో అతనంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, ఇష్టం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంకుల్, ఎనీవే, నా గురించి మీరు ఇంతగా ఆలోచిస్తున్నందుకు థ్యాంక్ యూ. నాకిప్పుడు ఏ విశ్రాంతి అవసరం లేదు. పని లేకుండా కూర్చోమంటే నేను బోర్ కొట్టి చచ్చిపోతాను. అంతకంటే పనిష్మెంట్ నాకు ఇంకేం లేదు. నేను లోయర్ ఇన్కమ్ హౌసింగ్ కాలనీ ప్రాజెక్ట్ ఒకటి తయారు చేశాను. మీరు రావణ్ రావు కాంట్రాక్టర్స్కి అది చెప్పండి. మీరు సజెస్ట్ చేస్తే నేను వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్తాను. వాళ్ళు కనుక అది అంగీకరిస్తే హైదరాబాద్ చుట్టూ అలాంటి కాలనీలు అనేకం కట్టవచ్చు. వాళ్ళకి గవర్నమెంట్తో భాగస్వామ్యం కలుపుకుని ఆ ప్రాజెక్టు పూర్తి చేసే పరపతి ఉంది. ఓకే, గుర్తు చేశావు, మంచిదయింది. నేను సాయంత్రం ఆయనని మన ఇంటికి పార్టీకి రమ్మనమని పిలుస్తాను అన్నారాయన. నేను వెళ్ళనా? అతను లేవబోయాడు. కూర్చో, నీతో ఒక మాట చెప్పటానికి పిలిచానన్నారుగా. నా ఆరోగ్యం గురించి చెప్పారుగా. ఇంకేమిటి? వేరే ఉంది. యశస్వి కూర్చున్నాడు. చెప్పండి అన్నాడు. ఆయన కాగితాలు ట్రేలో సర్దుతూ, నువ్వు కాదని అనకూడదు సుమా అన్నారు. మీరు చెప్పిన మాట నేను కాదని అనటమా? ఎప్పుడైనా అన్నానా అంకుల్? అతను నిష్ఠూరంగా చూశాడు. అనలేదనుకో, కానీ ఎప్పుడూ అనను. ఆ సందేహం మీకు కలలో కూడా వద్దు. ఏమిటి చెప్పండి? ఆయన గొంతు సవరించుకున్నాడు. చెప్పండి అన్నాడు. యశస్వి, రేపు రాత్రి సౌరి శ్రీశైలం వెళ్తోంది. అయితే అన్నట్టు చూశాడతను. ఏదో గుర్తుకు వచ్చి కాగితాల కోసం బ్రీఫ్ కేస్ తెరుస్తూ, నువ్వు వెంట వెళ్ళాలి. సౌరి అక్కడ 1 వారం రోజులుంటుంది. నువ్వు కూడా ఉండాలి. ఏమిటి? బ్రీఫ్ కేస్ తెరుస్తున్న అతను ఆగిపోయాడు. అవును యశస్వి, అక్కడికి శృంగేరి స్వాముల వారు వస్తున్నారు. ఆయన అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సౌరి పీఠాధిపతులు, వారి మతాధికారాలు అన్న అంశం మీద రీసెర్చ్ చేస్తోందిగా. అక్కడికి వస్తానని స్వామివారికి ఉత్తరాలు వ్రాసింది. ఆయన అంగీకరించారు. అక్కడికి వచ్చి 1 వారం రోజులు తన వెంట ఉంటే తాను వివరంగా సౌరి అడిగిన వివరాలు తర్కిస్తానని వ్రాసారట. సౌరి, నేను వెళదామని టికెట్స్ రిజర్వ్ చేయించాను. నాకు వీలు పడదు, అర్జెంట్ కేసు ఒకటి వచ్చింది అంకుల్. అతను తికమకగా చూశాడు. సౌరి పేరు వినగానే యశస్వి ముఖంలో రంగులు మారాయి. అంతకు ముందున్న ప్రసన్నత ఎగిరిపోయింది. మనసులో నుంచి ఎగసిపడుతున్న చిరాకుని అతను జాగ్రత్తగా నిగ్రహించుకున్నాడు. ఎంతైనా సౌరి ఆయన గారాల బిడ్డ. ఏ తండ్రి అయినా కూతురు పేరు ఎత్తగానే ఏవగింపుగా ముఖం పెడితే భరించగలడా? అందులో ఆ కూతురు అందరిలాంటి ఆడపిల్ల కాదనే గర్వం తండ్రికి ఉన్నప్పుడు. యజ్ఞనారాయణ గారిని బాధ పెట్టడం అతని అభిమతం కాదు. అందుకే తరచుగా ఎప్పుడూ జరిగినట్లుగానే ఎప్పటిలాగానే ఆయన కూతురు ప్రసక్తి ఎత్తగానే అతను మౌనంగా ఉండిపోయాడు. ఆయన అతనికి ఉత్సాహం నూరిపోస్తున్నట్లుగా చెప్పసాగారు. 1 వారం రోజులు నీ కూడా రెస్ట్ తీసుకున్నట్లుగా ఉంటుంది. కానీ అతను కళ్ళల్లో అయిష్టం కనపడనీయకుండా ఉండటానికి కళ్ళు పాల్చుకుని బ్రీఫ్ కేస్ చూస్తున్నాడు. ఆయన యశస్వి చేతి మీద చేయి ఆనించారు. యశస్వి, ప్లీజ్ నా మాట కాదనవద్దు. సౌరితో కంపెనీగా వెళ్ళమని కోరుతున్నాను. నువ్వు వెంట ఉంటే నాకు నిశ్చింతగా ఉంటుంది. నాకంటే ఎవరైనా తన ఫ్రెండ్స్ని
అతను వాక్యం పూర్తి చేయలేదు. నాకిష్టం లేదు, నీకు తెలుసుగా సౌరికి అంత దగ్గర ఫ్రెండ్స్ ఎవరూ లేరు, బంధువులని తోడుగా పంపించటం నాకిష్టం లేదు. కానీ అంకుల్ నువ్విక అభ్యంతరం ఏమీ చెప్పవద్దు. కానీ అంకుల్ సౌరికి నా నీడ చూసినా పడదే, నిస్సహాయంగా చూస్తూ అంటున్న అతని ముఖంలో కోపానికి మించిన ఆత్మాభిమానం కనిపిస్తోంది. యశస్వి, నాకు తెలుసు, నీకు చాలాసార్లు చెప్పాను కూడా, సౌరిది కాస్త తొందరపాటు స్వభావం, మనసులో మాట దాచుకునే అవసరం లేనట్లు ప్రవర్తిస్తుంది. అది తప్పే అయితే అది సౌరి తప్పు కంటే నా తప్పే అని ఒప్పుకోవాలి. ఎందుకంటే నేను అలాంటి వాతావరణంలో పెంచాను. త్వరగా మనుషులతో చనువు ఏర్పరచుకోదు. కాస్త ఓపికగా స్నేహం చేసుకున్నామా మనం ఇక ఈ ప్రపంచంలో ఎవరినీ అంతగా ఇష్టపడం. అతను చిరాగ్గా తల తిప్పుకున్నాడు. బాగుంది, ఎవరి పిల్లల ప్రవర్తన వాళ్లకి ముద్దు, ఇందులో ఆయన తప్పేం లేదు. ప్రతి తండ్రిలో ఉండే బలహీనత ఈయనలోనూ ఉంది. తన కూతురిని అందరూ అర్థం చేసుకోవాలి అనుకుంటారు, ఆ అవసరం ఎవరికి ఉందిట? కనీసం తనకి ఏమాత్రం లేదు. నువ్వే చెప్పావు నా మాట కాదనను అని. నువ్విక ఏమైనా అనుకో, నువ్వు సౌరీతో వెళ్ళక తప్పదు. రేపు రాత్రి 10 గంటలకి లగ్జరీ కోచ్ బయలుదేరుతుంది. టికెట్స్ తెప్పించానుగా, నా టికెట్ నీకు ఇచ్చేస్తాను. నేను రావటం తనకి ఇష్టమేనంటారా? అతను అనుమానంగా అడిగాడు. ఇష్టమా? తన ఇష్టం గురించి ఎవరడిగారు? నువ్వు వెళ్తున్నావు అంతే. అదేమిటి, తనతో ప్రయాణం చేస్తూ తన ఇష్టం తెలుసుకోకుండా? ఇందులో ఇష్టానుష్టాల ప్రసక్తి ఏముంది? నా టికెట్ మీద నువ్వు వెళ్తున్నావు, అక్కడ నీకు అర్జెంటు పని తగిలింది. అసలు నువ్వు వస్తున్నట్టు ఆఖరి నిమిషం వరకు తనకి తెలియనే తెలియదు. యశస్వి విచిత్రంగా చూశాడు. సౌరికి తెలియకుండా నేను వెంట వెళ్లటమా? అవును, బస్సులో ఎంతమంది రావటం లేదు, అలాగే నువ్వు వెళ్తావు. మీరు కలిసి ప్రయాణం చేస్తారు. అక్కడ ఉన్న వారం రోజులు నువ్వు అక్కడే ఉంటావు. ఏదైనా అవసరమైతే కలగజేసుకుని సాయపడతావు అంతే. యశస్వి ఆయన వంక నిశితంగా చూశాడు. ఆయన మనసులో ఉన్నదేదో ఆయన స్పష్టంగా పూర్తిగా చెప్పటం లేదనిపించింది. ఈ ఊరు నేను వెళ్లటం అంత ముఖ్య అవసరం అంటారా? అవును, చాలా అవసరం. ఓకే, సరే, నేను వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. ఆయన ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అది చూసిన అతను నిట్టూర్చాడు. ఆయనకిష్టమైన పని చేయటం తనకిష్టమే, కానీ ఇది కాకుండా ఇంకేదైనా అయితే తన ప్రాణం పెట్టి ఎంత కష్టమైనా చేసేవాడు. వస్తాను, అతను లేచాడు. సాయంత్రం పార్టీకి వస్తున్నావుగా? చూస్తాను కాదు, తప్పకుండా రావాలి. రావణరావు కంపెనీ వాళ్ళు వచ్చేలా చూస్తాను అన్నాడాయన. అతనికి ఆ మాట కూడా ఈసారి అంత ఉత్సాహం అనిపించలేదు. ఈ ప్రయాణం మాట వినగానే అతని ఉత్సాహం హరించుకుపోయింది, నీరసం వచ్చేసింది. యశస్వి వెళ్లబోతూ ఆగి వెనక్కి తిరిగాడు. దృఢమైన స్వరంతో తడబాటు లేకుండా స్పష్టంగా తన మనసులో మాట చెప్పేశాడు. అంకుల్, ఊరి నుంచి వచ్చిన తర్వాత సౌరి నా మీద ఏమైనా నేరాలు చెబితే దానికి నేను ఏమాత్రం బాధ్యుణ్ణి కాదు. నేను ఏమీ అనను. నువ్వు వెళ్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను, సరేనా? నేను ప్రయాణం సగంలో వెనక్కి తిరిగి రాకుండా ఉంటే అలాగే చెబుతురుగాని, అతను గునుక్కున్నాడు. గుమ్మం దగ్గరికి వచ్చి తలుపులు తెరవటానికి చేయి చాచబోతుంటే టక్కున అదే తెరుచుకుంది. అతను ముఖం తిప్పుకున్నాడు. లేకపోతే అతని ముఖానికి కొట్టుకునేది. డాడీ, 20-22 సంవత్సరాల మధ్య వయసు గల అమ్మాయి లోపలికి రాబోయి యశస్వి పాదాలు తొక్కి అతని మీద పడబోయి ఎలాగో వెనక్కి ఆగి తనని తాను నిలవరించుకుంది. ఆ అమ్మాయి తనూలతలాగా సన్నగా నాజూకుగా బంగారు శలాకలా ఉంది. ఆ అమ్మాయి యశస్విని చూడగానే ముఖంలో నవ్వు ఒక్కసారి మీట నొక్కినట్లుగా ఆగిపోయింది. ఇద్దరూ ఒకరిని ఒకరు బద్ధ శత్రువుల్లా చూసుకున్నారు. అతని కనుబొమ్మలు ముడిపడినాయి. ఆ అమ్మాయి ముఖం చిట్లించింది. అతను ఆ చూపులు రవ్వంత కూడా లక్ష్యపెట్టలేదు. తలుపు తీసుకుని వెళ్లిపోయాడు. ఓ డాడీ, నా మూడ్ కాస్త ఈ సాల్తీని చూడగానే ఆఫ్ అయిపోయింది అంటూ లోపలికి వచ్చింది. ఎందుకమ్మా అతన్ని అలా అంటావు అన్నారాయన. డాడీ, మీకు తెలుసు కదా నేను అనవసరంగా ఎవరినీ ఏమీ అనను కదా అంటూ దగ్గరికి వచ్చింది. అవుననుకోమ్మా, కానీ యశస్వి మంచివాడు. నువ్వు కాస్త నీ అయిష్టం తగ్గించుకుని అతనితో స్నేహంగా ప్రవర్తించి చూడు. అతనంత మంచి మనిషి ఈ భూమి మీద ఇంకెవరూ ఉండరని నువ్వే ఒప్పుకుంటావు. డాడీ, ఈ లోకంలో ఖూనీకోరులు కసాయి వాళ్ళు కూడా వాళ్ళకి కావలసిన వాళ్లతో మంచిగానే ప్రవర్తిస్తారు. అతనికి నీతో చాలా అవసరం ఉంది కాబట్టే నీతో చాలా మంచివాడుగా ప్రవర్తిస్తాడు. లేదమ్మా, అలా అనకు.
యశస్వి నిజంగానే మంచివాడు, కాకపోతే కాస్త కోపం అంతే. డాడీ, ఎవరి మీదైనా ఇష్టం అనేది రికమెండ్ చేస్తే రాదు, స్వతహాగా వారి ప్రవర్తన వల్ల రావాలి. ఓకే, అతని విషయంలో మనిద్దరి ఏకాభిప్రాయం ఎన్నటికీ కుదరదని నీకు ఎప్పుడో చెప్పాను, ఇంకోసారి మళ్ళీ మనవి చేసుకుంటున్నాను. సౌరి తలవంచి చేతులు జోడించి నమస్కరించింది. సౌరి, నువ్వు యశస్విని మంచివాడు అనుకునే రోజు తప్పక వస్తుంది, ఇది నా నమ్మకం. పిచ్చి డాడీ, నవ్వింది సౌరి. సాయంత్రం పార్టీకి అందర్నీ పిలవటం పూర్తయిందా? ఓ, మర్చిపోయాను డాడీ, సుందరం బాబాయ్ ఊర్నుంచి వచ్చాడట, ఫోన్ చేశాడు. ఇక్కడికి వచ్చి నన్ను కలిశాడులే, ఇంత క్రితమే వచ్చి వెళ్లాడు. సౌరి కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడుతూ, ఇక్కడి నుంచి చూస్తే ట్యాంక్ బండ్ అంతం 1000 రెట్లు పెరిగినట్లుగా అనిపిస్తుంది నాకు, అంది. యశస్వి కూడా సరిగ్గా అదే మాట అంటాడు. ఓ, అట్లాగా? సౌరి కంపరంగా చూసింది. మళ్ళీ చూస్తే ట్యాంక్ బండ్లో అందం ఏమీ కనిపించలేదు. అక్కడి నుంచి వెతలికి వచ్చేసింది. డాడీ, రేపటి నుంచి వారం రోజుల పాటు మీ కేసులు, లా పుస్తకాలకి గుడ్ బై. నాతో శ్రీశైలం వచ్చి హాయిగా రెస్ట్ తీసుకోండి, అంది. నాకు రావాలనే ఉంది, కానీ ఈ కేసులున్నాయే. ఆయన మాట శాంతం పూర్తి చేయకుండానే సౌరి ఆయన నోరు మూసేసింది. అన్నీ మీకోసం వెయిట్ చేస్తాయి డాడీ. హఠాత్తుగా సౌరి కళ్ళు చెమ్మగిల్లినాయి. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను, మీరసలు విశ్రాంతిగా ఉండే సమయం వస్తుందా అని. ఎంతసేపు కేసులు, క్లయింట్స్, ఇదే గొడవ, మనకి ఉన్నది చాలదా? ఎవరికోసం మీ సంపాదన? నిష్ఠూరంగా చూసింది. నా కోసమే, అన్నారాయన. మీకోసమా? ఉదయం తింటే సాయంత్రం భోజనం చేయరు, తెల్ల ధోవతి, లాల్చీ, 4 జతలుంటే సంవత్సరం పాటు వస్తాయి. మీకోసమా? అవునమ్మా, జీవితంలో మొట్టమొదట లా డిగ్రీ తీసుకున్న కొత్తలో డబ్బు కంటే పేరు ప్రతిష్టల కోసం కష్టపడ్డాను. ఆ ఉత్సాహమే వేరు. సోషల్ స్టేటస్ కోసం ఆస్తి ఉండాలని సంపాదించాను. ఇప్పుడు ఆ అవసరాలు తీరినాయి. నాకోసమే నేను ఈ పని చేస్తున్నాను. అదేమిటి డాడీ? అవునమ్మా, ఊరికే ఉంటే తోచదు. కాలక్షేపం కోసమైనా ఈ వృత్తి మానకుండా పనిచేస్తాను. నేనే కాదు, నా వయసులో ఉన్నవాళ్ళు చాలామంది ఇంతేనేమో. అసలు యశస్వి కూడా. అబ్బా, ఆ పేరు రాకుండా నువ్వు పట్టుమని 10 మాటలు మాట్లాడలేవు కదా. సౌరి చిరుకోపంగా చూస్తూ 2 చెవులు మూసుకుంది. యశస్వి కూర్చొని ఉన్న టాక్సీ రివ్వున వెళ్తోంది. అతని ముఖం చాలా సీరియస్గా ఉంది. అతను అరగంట క్రితం ఆరాధన అపార్ట్మెంట్స్లోకి వెళ్తున్నప్పటిలాగా ఉత్సాహంగా లేడు. మెడమీద టన్ను భారం పడిన మనిషిలా ఉన్నాడు. అతని ముఖంలో పెదవుల మీద సదా మెరిసే చిరునవ్వు నామమాత్రంగా కూడా లేదు. రేపు రాత్రి సౌరితో కలిసి శ్రీశైలం వెళ్తానని యజ్ఞనారాయణ గారికి మాట ఇచ్చాడు. తను చాలా విధవ పని చేశానని అతనికి ఇప్పుడు చాలా పశ్చాత్తాపంగా ఉంది. ఒంట్లో బాగాలేదని ఏదో ఒక సాకు చెప్పి ఆయనకి మెత్తగా తన వ్యతిరేకతని తెలియచేయాల్సింది. తనలో చిన్నతనం నుంచి ఉన్నా తెలివి తక్కువ తనమే అది. బొత్తిగా లౌక్యం తెలియదు. వెళ్ళను అంటే ఆయన ఎక్కడ బాధపడతారో అనే ఆలోచించాడు. కానీ వెళతానని అంటే వెంటనే అది తన పాలిట ఎంత నరకమో అతను ఊహించలేకపోయాడు. సౌరి యజ్ఞనారాయణ గారి ఏకైక గారాల పట్టి యజ్ఞనారాయణ గారు తనకి గురువు, దైవం అన్ని. ఆయన జ్ఞాపకం రాగానే యశస్వి కళ్ళ ముందు ఒకే ఒక దృశ్యం ఎప్పుడూ కదులుతుంది. తనకి 9 సంవత్సరాల వయసప్పుడు తండ్రి కాంపౌండర్గా చేసేవాడు. ఆయన హాస్పిటల్లో పనిచేస్తున్న మలయాళీ నర్స్తో సంబంధం ఏర్పరచుకున్నాడు. ఒకరోజు ఉదయం లేచేసరికి ఇంట్లో ఆయన లేడు. పెట్టే బట్టలు లేవు. టేబుల్ మీద ఉత్తరం ఉంది. నేను ఉన్ని మేరీతో వెళ్ళిపోతున్నాను. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. నువ్వు గొడవ చేయటానికి వీలేం లేదు. ఈ పెళ్లికి నువ్వు ఇష్టపడి అంగీకరించినట్లుగా నీ దగ్గర సంతకం తీసుకున్న కాగితం మీద ఉత్తరం వ్రాసి ఉంది. నా కోసం ప్రయత్నం చేయవద్దు. మేరీ నేను ప్రేమించుకున్నాం. నీకు నీ కొడుక్కి నాతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు అని తెలియజేస్తున్నాను. ఆ ఉత్తరం ఆ రోజు చదవలేదు తను. తల్లి హఠాత్తుగా కాగితం పట్టుకుని తల గోడకేసి కొట్టుకుని ఏడుస్తుంటే తను బిత్తరపోయాడు. తను అమ్మా అని పిలిస్తే ఆవిడ వెంటనే, ఒరే, మనిద్దరం చచ్చిపోదాంరా, మనకి ఎవరూ లేర్రా అంటూ తనని పట్టుకుని కంఠం నులుముతుంటే, తను ఏడుస్తుంటే ఇంట ఆయన యజ్ఞనారాయణ గారు పరిగెత్తుకు వచ్చారు. ఆయన తల్లి చేతుల నుంచి తన మెడని తప్పించి ఎత్తుకున్నారు. ఆవిడ చేతుల్లో ఉత్తరం తీసుకుని చదివారు. ఇంతలో ఆయన భార్య కూడా వచ్చింది. ఆవిడ చంకలో కూతురు ఉంది. వాళ్ళమ్మాయి సౌరి. తనని తండ్రి కొట్టినట్లుగా వాళ్ళు ఎప్పుడూ కూతుర్ని ఏమీ అనేవాళ్లు కాదు.
వాళ్ళు ఆ పిల్లని చూసే పద్ధతికి అంత చిన్న వయసులోనే తనకి ఈర్ష్య కలిగేది. యజ్ఞనారాయణ గారు తనని అమ్మని వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్లారు. బలవంతంగా అమ్మ చేత భోజనం తినిపించారు. తనకి ఆవిడే అన్నం పెట్టింది. ఆ రాత్రి తాను తల్లి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోయాడు. రాత్రికి ఎప్పుడు తనని వదిలి వెళ్ళిందో, ఉదయం పని మనిషి అరుపులు కేకలకి తనకి మెలకువ వచ్చింది. అందరూ గాభరాగా అరుస్తున్నారు, పరుగులు తీస్తున్నారు. తను అమ్మా అని భయంగా పిలిచాడు. ఆవిడ ఎక్కడుందో పలకలేదు. తన కళ్ళు నులుముకుని గదిలో గుమిగూడిన వారు చేస్తున్నదేమిటో అని మనుష్యుల్ని తోసుకొని వెళ్లి చూడసాగాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి కళ్ళు పత్తికాయల్లా అయినాయి. తల్లి ఉరివేసుకుని వేళ్లాడుతోంది. అందరూ తలో మాట పెద్దగా ఆరుస్తున్నారు. నౌకరు స్టూలు వేసుకుని ఎక్కి ఆవిడ మెడకి బిగిసిన చీర కొంగు తీసి కిందికి దింపాడు. తర్వాత డాక్టరు వచ్చాడు, పోలీసులు వచ్చారు. తను ఆవిడ మీద పడి ఏడుస్తుంటే యజ్ఞనారాయణ గారు వచ్చి తీసుకుని ఎత్తుకొని ఓదార్చారు. ఆ క్షణంలో ఈ లోకంలో ఆయన ఒక్కడే తనకి బంధువు అయిపోయాడు. తల్లి పోయిన తర్వాత చాలా రోజులు తనని ఇంట్లోనే అట్టి పెట్టుకుని ఉన్నారు. ఆయన భార్య చీటికి మాటికి వీళ్ళమ్మ మా ఇంట్లో ఊరిపోసుకుని మా పరువు తీసింది అంటూ శాపనార్థాలు పెట్టేది. యజ్ఞనారాయణ గారు భార్యకి తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదని తెలిసి హాస్టల్లో చేర్చారు. ఫీజుకి పుస్తకాలకి డబ్బు ఆయనే కట్టేవారు. బాగా చదువుకోమని, చదువుకుంటే మీ అమ్మ సంతోషిస్తుందని చెప్పేవారు. తనకి చదివే తోడు అయింది, పుస్తకాలే ప్రియనేస్తాలు అయినాయి. తోటి పిల్లలతో కలిస్తే అమ్మా నాన్నల గురించి అడుగుతారేమోనని భయం. ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. డబ్బుకి తను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. డబ్బు ఎప్పుడు అవసరమైనా తనకి వ్రాయమని ఆయన చెప్పారు. ఒకసారి ఉత్తరం వ్రాస్తే ఆయన భార్య తిడుతూ జవాబు వ్రాసింది. ఇక తను వ్రాయడం మానేశాడు. యజ్ఞనారాయణ గారికి అది తెలిసి చాలా బాధపడ్డాడు. ఆవిడ మాటలు పట్టించుకోవద్దని అన్నారు. యజ్ఞనారాయణ గారు తనని కావాలనే ఈ ఊరికి దూరంగా మెడ్రాస్లో ఇంటర్లో చేర్పించారు. మెడ్రాస్ వచ్చిన తర్వాత తన ప్రాణం హాయిగా ఉంది. తన కుటుంబ వివరాలు అడిగేవారు తక్కువ అయ్యారు. యజ్ఞనారాయణ గారికి తను లా చదవాలని ఉండేది, కానీ తనకు ఇంజనీరింగ్ మీద ఆసక్తి. రోడ్డు మీద వెళుతుంటే బిల్డింగ్లు చూస్తే అవి తనని ఎంతో ఆకర్షించేవి. తను ఇంజనీరింగ్కే అప్లై చేశాడు. తెలిసిన తను రాంచీలో అప్లై చేస్తుంటే తను చేశాడు, సీట్ వచ్చింది. అంత దూరం ఎందుకు, నీకు కావాలంటే నేను ఇక్కడ ఇప్పించనా అన్నారాయన నిష్ఠూరంగా. తను మాట్లాడలేదు. ఇక్కడ ఉంటే ఆయన సెలవులకి ఇంటికి రమ్మనమని ప్రాణం తీస్తారు, కానీ ఆయన భార్యకి తనంటే ఇష్టం లేదు. అందుకే కాలేజీ చదువుకి అప్పుడే దూరంగా మెడ్రాస్ వెళ్లిపోయాడు. తను మెడ్రాస్ వెళ్లిన సంవత్సరమే ఆయన భార్య పోయింది. తను దూరం వెళ్లిపోవడంతో ఉత్తరాల ద్వారా క్షేమ సమాచారాలు తప్ప ఇంకే సంగతులు తెలియలేదు. చదువు ముగిసింది. కొన్నాళ్ళు బొంబాయిలో ఒక కంపెనీలో పనిచేశాడు. వారికి తనకి అభిప్రాయం కుదరలేదు. ఒకసారి అనుకోకుండా హైదరాబాద్ వచ్చాడు. యజ్ఞనారాయణ గారిలో మార్పు చూసి ఆశ్చర్యపోయాడు. ఆయనలో వయసు బాగా కనిపిస్తోంది. నిజానికి శారీరకంగా కంటే ఆయన మానసికంగా డసిపోయినట్లున్నారు. ఇంటి నిండా బంధువులు, వాళ్ల సమస్యలు అన్నీ ఆయనవే. క్షణం తీరదు. వచ్చిన డబ్బు వేళ్ల మధ్య నీళ్లలా అయిపోతూనే ఉంటుంది. ఆయన యశస్వి హోటల్లో ఉండటానికి వీల్లేదని పట్టుబట్టి ఇంటికి తీసుకువెళ్లారు. ఇద్దరూ లోపలికి అడుగు పెట్టగానే డాడీ అంటూ ఒక అమ్మాయి పరిగెత్తుకు వచ్చింది. సౌరి పరిచయం చేశాడాయన. యశస్వి విస్తుపోయినట్లుగా సంభ్రమంగా చూస్తున్నాడు. ఇంత చిన్నపిల్లగా ఉన్నప్పుడు చూశాడు. తనకి గుర్తున్న ఆ సౌరికి, ఈ బంగారు తీగలాంటి సౌరికి ఎక్కడా పొంతన లేదు. అమ్మా మన యశస్వి అంటూ పరిచయం చేశారు. డాడీ అందరూ మన వాళ్లే, నీకు మన వాళ్లు కాని వాళ్లు ఎవరైనా ఉన్నారా? నువ్వు అందరినీ నా వాళ్ళు అంటూ దగ్గరికి తీస్తావు. వాళ్ళు నవ్వుతూ మన ఇంట్లో చేరి మన నెత్తికి సున్నం రాసి వెళ్తారు. మన యశస్వి అంటున్నావు, నేను ఇతన్ని నా జన్మలో ఎప్పుడూ చూడలేదే. ఏవండి యశస్వి గారు, మా నాన్నగారు మీకు బాగా తెలుసా? సూటిగా నిలదీస్తున్నట్లుగా అడిగింది. అమ్మా ఆయన వారింపుగా అన్నాడు. అప్పటికే ఆ అమ్మాయి అడిగిన తీరుకి అతని ముఖం ఎర్రబడింది. తెలుసునన్నట్లు తలూపాడు. ఎలా తెలుసంటారు? సౌరి నడుం మీద చెయ్యి పెట్టుకుని అడిగింది. మీ చదువుకి సాయం చేశారా? మీ చెల్లెలి పెళ్లికి డబ్బు ఇచ్చారా? మీ అమ్మకి సుస్థి వస్తే మందుకి డబ్బు ఇచ్చారా? లేక మీ పిల్లలతో మీ కుటుంబానికి డబ్బు సరిపోకపోతే డబ్బు సాయం చేశారా? మీరు ఏ కోవకి చెందుతారు?
అబ్బే, నాకసలు పెళ్ళే కాలేదు. నాకు అమ్మ చెల్లెలు ఎవరూ లేరు. చదువుకే సాయం చేశారు, అంతేనా? చదువుకేటగిరి అన్నమాట. డాడీ, ఈరోజు కళ్యాణి అక్కయ్య, మాధవరావు బావ వెళ్ళిపోయారు. వెళ్ళమని నేనే చెప్పాను. అదేమిటి తల్లి, పొద్దున ఆయన సిగరెట్లు తాగి పీకలు అక్కడే పడేశాడు. ఆవిడేమో బత్తాయిలు తిని తొక్కలు అక్కడే పెట్టింది. పని మనిషితో వాళ్ళకి మాటా మాటా వచ్చింది. వాళ్ళు తిడుతుంటే నేను కల్పించుకున్నాను, ఈ ఇంట్లో ఉండాలి అంటే మా ఇంటి పద్ధతులుగా ఉండాలి అన్నాను. దాంతో వాళ్ళకి కోపం వచ్చింది. నన్ను ఆ తండ్రికి తగిన కూతురువి కాదు అన్నారు. అవును, చాలా కరెక్ట్ అన్నాను. మాటా మాటా ఇంకా పెరిగింది. డాడీ, మీ మంచితనం లోకువ కాదు, కానీ నన్ను వాళ్ళంతా ఒక రాక్షసిలా చూస్తున్నారు. ఎందుకంత తొందరపడ్డావమ్మా? బంధువులు వచ్చిన వాళ్ళు 4 రోజులుండి వెళ్ళిపోతారు. ఇక్కడ 4 రోజులు డాడీ, ఆయన కోర్టు పని అయ్యేంత వరకు మన ఇంట్లో తిష్టవేస్తే ఎలా? అది కాదమ్మా. డాడీ, ఒక్క మాట చెప్పు, ఇది మన ఇల్లు అవునా కాదా? కాదని ఎవరన్నారమ్మా? ఇంట్లో మనకి మనశ్శాంతి ఉండాలా వద్దా? ఉండాలి, ఆయన ఒప్పుకున్నారు. ఉండాలి అంటే ఈ ఇంట్లో నువ్వు, నేను, నౌకర్లు తప్ప ఇంకెవరూ ఉండకూడదు. డాడీ, నీ మీద వాళ్ళు చూపించే కపట ప్రేమ నాకు తెలుసు. సౌరీ క్రీగంట అతని వైపు చూసింది. మన ఇంటికి ఎవరూ ఊరికే రారు. నా మీద ఆపేక్ష, నీ మీద గౌరవం ఎవరూ ఉట్టిగా చూపించరు. మనసులో ఏదో విషం దాచుకొని, నాలుక మీద తేనె రాసుకొని, మీరంటే అభిమానం అంటూ వస్తారు. వాళ్ళెవరికీ మనమంటే రవ్వంత కూడా ఇష్టం లేదు. వాళ్ళకి కావలసింది మీ డబ్బు, నీకున్న పరువు. సరే సరే, కళ్యాణి వాళ్ళు ఏదో నిన్ను బాగా మాటలు అని వెళ్ళినట్టున్నారు. ఆవేశంలో ఉన్నావు, కాస్త మాకు టీ అన్నారాయన. సౌరీ లోపలికి వెళ్తూ, టీ పంపిస్తాను, కానీ ఈరోజు వంట మనిషికి జ్వరం వచ్చింది, ఎవరికి ఇంట్లో భోజనాలు లేవు. మళ్ళీ యశస్వి వైపు చూసి శ్లేషగా అని వెళ్ళింది. యశస్వి జన్మలో ఎప్పుడూ అంత అవమానం అనుభవించలేదు. ఆయన కూర్చో అని అంటుంటే వద్దండి వెళ్తాను అనాలనిపించింది, కానీ అనలేకపోయాడు. ఈ సౌరి సంగతి తనకి తెలియదు, కానీ ఆయన గురించి తనకి చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా మంచి వ్యక్తి. మనం కాస్త ఏదైనా అంటే ఒకటే బాధపడతారు. పావుగంట తర్వాత పని మనిషి టీ తెచ్చి అక్కడ పెట్టింది. టీ పోసి అందిస్తుంటే తను వద్దండి నేను తాగను అంటూ సున్నితంగానే తిరస్కరించాడు. అరగంట అతి కష్టం మీద కూర్చున్నాడు. ఆయన వెళ్ళవద్దు, తనతోనే ఉండమని అన్నారు, కానీ యశస్వి వినలేదు. నిజానికి ఆ ఇంటికి వస్తే తన చిన్నతనంలో బాగా పరిచయమైన ఇంట్లోకి అడుగుపెట్టినట్లుగా హాయిగా అనిపించింది. ఆయన ఆత్మబంధువుల తన విషయాలు, భవిష్యత్తు గురించి ప్రణాళికలేమిటి అని ఆరాలు అడుగుతుంటే, నేను నా క్షేమం కోరే ఇంత మంచి వ్యక్తికి ఇన్నాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నానా అని బాధ కలిగింది. ఆ భావనలన్నీ సౌరిని చూడగానే గాలికి ఎగిరిపోయాయి. ఆ అతిశయం, ఆ పొగరు అతనికి చిరాకు వేసింది. వాళ్ళింట్లో భోజనం లేకపోతే దేశంలో ఇంకెక్కడా తిండి దొరకదు కాబోలు. ఆ కూర్చున్న అరగంటలోనే కాంట్రాక్టర్ రాజమల్లు వచ్చాడు. ఆయన సిటీలో పెద్ద కాంట్రాక్టర్. ఆయన జాగా కొని ఒక 5-స్టార్ హోటల్ కట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనతో ఉండే ఇంజనీర్ ఇంకో కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్లిపోయాడట. యజ్ఞనారాయణ గారు యశస్విని పరిచయం చేశారు. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లయింది. రాజమల్లు యశస్విని తన ఇంజనీర్గా తీసుకుంటానని అన్నాడు. జీతం, లాభాల్లో పర్సెంటేజీ యజ్ఞనారాయణ గారే మాట్లాడారు. ఉద్యోగం కోసం ఎన్ని గడపలు ఎక్కిదిగాల, ఎన్ని రోజులు వేచి చూడాలా అని బెంగపడుతున్న యశస్వికి యజ్ఞనారాయణ గారి మూలంగా ఈ పని అతి సులభంగా అయిపోయింది. పని ప్రారంభమైంది. యజ్ఞనారాయణ గారు తానే బాధ్యత తీసుకుని నవాబు మనవడి దగ్గర స్థలం రాజమల్లు గారి చేత కొనిపించారు. ఆ విధంగా ఆయనే తన భవిష్యత్తుకి పునాది వేశారు. తను ఇక్కడికి వచ్చిన ఏడాదిలో చాలా తక్కువసార్లే యజ్ఞనారాయణ గారి ఇంటికి వెళ్లాడు. ఆయన భోజనానికి ఉండమని ప్రాణం తీసేశారు. తను వెళ్లటం ఆలస్యం, అమ్మా సౌరి ఇదిగో యశస్వి వచ్చాడు, మాకు భోజనాల ఏర్పాటు చూడు అనేవాడు. ఒక్కోసారి ఇదిగో అతిథి దేవుడు వచ్చాడు చెప్పునరా అనేవారు. సౌరి వచ్చి చూస్తే తీరా తను. సౌరి కళ్ళల్లో చెప్పలేని చిరాకు. తను అడుగు పెట్టగానే ఈ విధంగా ఉద్యోగం రావడం సౌరి అభిప్రాయాన్ని మరీ బలపరిచింది. తను ఆయన పట్ల చూపే గౌరవం, అభిమానం అంతా తన స్వార్థం కోసమేనని అనుకుంటుంది. తను భోజనం చేయను అనేవాడు. ప్లేట్లో వడ్డించిన ససేమిరా తిననని మొండికేసేవాడు. సౌరికి తన తండ్రి దగ్గర చాలా గొప్పలు పోతున్నానని అలసత్వం. యజ్ఞనారాయణ గారి దగ్గరికి ఎప్పుడూ ఎవరో ఒకరు తన ఈడు యువకులు వెళ్తూనే ఉంటారు. వాళ్ల మాటలు, నవ్వులు, కబుర్లు పూర్తిగా వేరుగా ఉండేవి. వాళ్లతో తను జత కలపలేకపోయేవాడు.
అతనికి చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందిలేండి, ఎవరితోనూ కలవడు అని సౌరి నిరసనగా అనటం తన చెవులతో తనే స్వయంగా విన్నాడు. ఒళ్ళు మండిపోయింది. వెంటనే వెళ్లి భుజాలు గట్టిగా పట్టుకుని కుదిపి, ఎందుకు నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్? నేనేమన్నా వాళ్లలాగా తల్లిదండ్రుల కష్టం మీద దర్జాలు వెలుగబెడుతున్నానా? లేకపోతే మామగార్ల దగ్గర కట్నాలు బాగా పిండి వ్యాపారాలు పెట్టుకుని పెద్ద మనిషిలాగా తిరుగుతున్నానా అని అడగాలనిపించింది. ఒకసారి సౌరి బొంబాయికి టెలిఫోన్లో మాట్లాడుతూ, ఉండు, ఆ పుస్తకం పేరు మర్చిపోయాను అని రిసీవర్ పక్కన పెట్టి పుస్తకం వెతక సాగింది. యశస్వి ఒక్కడే కూర్చొని కాగితాలు చూస్తున్నాడు. ఎంతసేపు చూసినా సౌరి రాలేదు. యశస్వి రిసీవర్ తీసి క్రెడిల్ మీద పెట్టేశాడు. సౌరి పుస్తకం తీసుకుని వచ్చింది. ఫోన్ ఎవరు పెట్టేశారు? కోపంగా అరిచింది. నేనే, అతను శాంతంగా చెప్పాడు. నువ్వా? ఎవరు పెట్టేయమన్నారు? ఎవరూ చెప్పలేదు. మీరు పుస్తకం అది దొరకలేదు, మళ్లీ చేయవచ్చునని పెట్టేశాను, అతను రిసీవర్ తీసుకుని నెంబర్ కలుపుతూ అన్నాడు. ఫోన్ పెట్టేయడమా? ఎంత ధైర్యం అంది. ఇందులో ధైర్యం ప్రసక్తి ఏముంది? మీరేగా ఎప్పుడు బంధువులు మూలంగా మీ డాడీ డబ్బు వేస్ట్ అయిపోతుందని కంప్లైంట్ చేస్తుంటారు. మీరే ఇలా వేస్ట్ చేస్తే ఎలా? డబ్బు నష్టం కన్న కూతురైనంత మాత్రాన మీరూ చేయకూడదు కదా డాడీ, కోపంగా అరిచింది. యశస్వి నంబర్ కలియటంతో ఫోన్ తీసుకోండి అంటూ ఇచ్చాడు. యజ్ఞనారాయణ అక్కడికి వచ్చారు. సౌరి ఫోన్లో స్నేహితురాలతో నేను తర్వాత మాట్లాడతాను అని రిసీవర్ పెట్టేసి, డాడీ చూసారా అంటూ యశస్వి అన్నది చెప్పి ఫిర్యాదు చేసింది. యశస్వి, నిన్ను అనకూడదు, నిజమే, కానీ నువ్వు చేసింది తప్పేనమ్మా అన్నారాయణ. సౌరికి చాలా కోపం వచ్చేసింది. తండ్రి అక్కడ లేనప్పుడు యశస్వితో, భేష్, మీరు మా ఇంటికి మీరు మా బంధువుల కంటే మించిన వాళ్ళలా ఉన్నారు. వాళ్ళు ఏదో ఇంత తిని వాళ్ళ అవసరాలు గడుపుకొని వెళ్ళిపోయేవారు. మీరు మీ ఉద్యోగం కోసం మా డాడీ దగ్గర చేరి నా మీదనే చాడీలు చెప్పి ఆయనకి ఎక్కిస్తారా? మీ వరస చూస్తే నాకంటే మీరే ఆయనకి దగ్గర అవ్వాలనే త్రాపత్రయం కనిపిస్తోందే అంది. మీరు చాలా పొరపడుతున్నారు అన్నాడు అతను కంగారుగా. మీ అతి తెలివితనం గుర్తిస్తున్నానని బాగా తెలుసుకోండి అంది. ఆ కళ్ళల్లో కోపం చూసి అతను ఖంగు తిన్నాడు. ఇన్నాళ్ళు ఇంకా మీరెవరో అనుకున్నాను, మీరే నా మహానుభావ. చిన్నప్పుడు మా అమ్మ మీ మూలంగానే నరకం పడింది. యశస్వి సమాధానం చెప్పలేనట్లుగా వచ్చేశాడు. సౌరికి తన మూలంగా తల్లిదండ్రులు పోట్లాడుకున్నారనే జ్ఞాపకం బాగా ఉంది. తను ఎవరో ఉద్యోగం కోసం తండ్రి ఆశ్రయానికి చేరిన ఒక వ్యక్తి కాదని, తండ్రి అభిమానించే మనిషి అని తెలియగానే ఆ అమ్మాయి తిరస్కారం తీవ్ర రూపం దాల్చింది. మరో రోజున సౌరి ఫోన్లో మాట్లాడుతోంది. అది తన విషయమే. యశస్వి అంటే ఎవరో అనుకున్నాను పిన్ని. ఇతను తెలియకపోయినా ఇతని గురించి మా అమ్మా నాన్న పోట్లాడుకొని వారాల తరబడి మాట్లాడుకోకపోవడం, మా డాడీ ఇంట్లో భోజనం చేయకపోవటం నాకు బాగా గుర్తుంది. మా డాడీ అమ్మని కొట్టాడు కూడా. నా చిన్నప్పుడు మా అమ్మని బాధ పెట్టాడు, ఇప్పుడు నన్ను పెడుతున్నాడు. ఏదో ఫైల్ కోసం ఇంటికి వెళ్లిన అతను స్వయంగా ఈ మాటలు విన్నాడు. అడుగుల చప్పుడు విని వెనక్కి తిరిగిన సౌరి అతన్ని చూడగానే ఫోన్ పెట్టేసి మండిపడుతూ, ఇట్లా దొంగచాటుగా ఒకళ్ళు మాట్లాడే మాటలు వినడానికి నీకు సిగ్గులేదు అంది. సిగ్గా? నాకా? మనుషుల మనస్తత్వం తెలుసుకోకుండా అన్యాయంగా మీరే ఏదో ఊహించి అవి ఎదుటి వాళ్ళకి అంటగట్టి ప్రచారం చేయటానికి మీరు సిగ్గుపడాలి. మీరు మాట్లాడే మాటలు మీ చదువుకే సిగ్గుచేటు అనేసి గురుక్కున వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు. చిన్నప్పుడు మా అమ్మని బాధ పెట్టాడు, ఇప్పుడు నన్ను పెడుతున్నాడు. సౌరి అన్న మాటలు అతనికి సంబట పోట్లలా తగులుతున్నాయి. అతని కనతలు పగిలిపోతున్నాయి. అతను ఆ ఊరి నుంచి వెళ్లిపోవటానికి నిశ్చయించుకున్నాడు. ఆ ఊరిలో ఉంటే యజ్ఞనారాయణ గారికి దగ్గరగా ఉండాలి, తనకు దూరంగా ఉన్నా ఆయన ఉండరు. ఈ మాటలు పడుతూ అడుగడుక్కి అవమానం పొందే కంటే ఈ ఊరి నుంచి వెళ్లిపోవడమే ఉత్తమం. అతని భవిష్యత్తు, అతని కలలు అన్నీ ఇక్కడే బూడిదాయిపోతాయి. మళ్లీ పొట్టచేత పట్టుకుని పరాయి ఊరు అనామకుడిగా వెళ్లడమే తన ముఖాన వ్రాసిపెట్టి ఉందేమో. అతని మనసంతా విషం తిన్నట్లుగా చేదుగా ఉంది. అతను యజ్ఞనారాయణ గారికి టెలిఫోన్ చేశాడు. అంకుల్, నేను ఊరు వెళ్లిపోతున్నాను అన్నాడు. ఊరా? ఏ ఊరు వెళ్తున్నావు? ఎన్ని రోజులు? నేను ఇక తిరిగి రాను. నా రిజిగ్నేషన్ రాజమల్లు గారికి ఇచ్చేశాను. అదేమిటి? నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. ఎందుకని? ఏమైంది? ఏం కాలేదు. సరే,
ఆయన ఫోన్ పెట్టేశారు. పావుగంటలో ఆయన వచ్చేశారు. అతను పెట్టె సర్దుకుంటున్నాడు. ఏమైంది? ఆయన గబగబా మెట్లెక్కి వచ్చారేమో. ఆయాసపడుతున్నారు. ఒంటి నిండా చెమటలు తెగ కారుతున్నాయి. యశస్వి, ఏమైంది? ఎందుకు రిజైన్ చేశావు? నా మీద ఒట్టు, నిజం చెప్పు నాకు. ఆయన అతని భుజాలు పట్టి కుదుపుతూ అడిగాడు. ఆ క్షణంలో ఆయనను చూస్తే భయం వేసింది. హార్ట్అటాక్ రాబోతున్న మనిషిలా ఉన్నాడు. మీరు కంగారు పడకండి, ఇలా కూర్చోండి. ఆయనని కుర్చీలో కూర్చోబెట్టి వెళ్ళి కూజాలో నుంచి చల్లని మంచినీళ్లు తెచ్చి తనే తాగించాడు. చెప్పు యశ్వి అన్నాడాయన. చాలా చిన్నప్పుడు ఆయన అలాగే పిలిచేవారు. యశస్వికి చెప్పక తప్పలేదు. అంతా విన్న తర్వాత ఆయన హాయిగా నవ్వేశారు. ఓర్ని, ఇదా సంగతి. నేను ఇంకేమిటో అనుకున్నాను. చూడు, సౌరికి కాస్త నోరు తొందరే ఎక్కువ. కాస్త స్నేహం కలిస్తే నువ్వే ఇష్టపడతావు. తన కోసం నువ్వు ప్రాణమైనా ఇస్తానంటావు. ఈ కాస్త దానికి నువ్విలా తొందరపడి ఈ ఊరు నుంచే పారిపోతానంటే ఎలా? ఈరోజు చాలా అదృష్టం మనిద్దరిది. నేను సౌరికి నచ్చ చెప్తాను. నువ్వు తన మాటలు పట్టించుకోవద్దు. ఆయన యశస్వి చేయి పట్టుకుని, ఈ వయసులో నాకు నీ అవసరం చాలా ఉంది. నన్ను నువ్వు వదిలి వెళ్ళనని వాగ్దానం చెయ్యి. ఎలాంటి పరిస్థితులు అయినా సరే నా కోసం భరిస్తానని ప్రామిస్ చెయ్యి అన్నారు. అతను చెయ్యకుండా ఉండలేకపోయాడు. ఆయన యశస్విని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్లారు. కూతుర్ని పిలుస్తూ గదిలోకి వెళ్లారు. ఆమెను అతనికి క్షమార్పణ చెప్పమన్నారు. నేనా? నేనెందుకు చెప్పాలి? అతన్ని లేని మాటలు అన్నందుకు. అతని మూలంగా మీరు అమ్మ ఘర్షణ పడిన మాట అబద్ధమా? మీరు అమ్మని కొట్టను కూడా కొట్టారే. అమ్మ బాధపడిన మాట అబద్ధమా డాడీ? అబద్ధం కాదు సౌరి, నిజమే. కానీ మీ అమ్మ పాతకాలం మనిషి, ఉట్టి అమాయకురాలు, స్వార్థం ఎక్కువ. నన్ను అర్థం చేసుకోలేని మనసు ఆమెది. కాని నువ్వు చదువుకున్నదానివిగా తల్లి. నేను ఏమిటో నీకు తెలుసు. నేను ఎవరికైనా సాయం చేయటం నీకిష్టం ఉండదా చెప్పు. ఎందుకు ఉండదు? కానీ మీ మంచితనం ఎదుటి వాళ్ళు స్వార్థంగా ఉపయోగించుకుంటూ మీ మీద ప్రేమ నటిస్తుంటే. యశస్వి అలాంటి వాడు కాదమ్మా, నాకు నమ్మకం లేదు. ఇతను మన బంధువులందరికంటే చతురుడు. ఏమిటా మాటలు? అతను అవతలి గదిలోనే ఉన్నాడు, వింటాడు. వినని, వింటే నాకేమిటి భయం? అతని ముఖం మీదనే చెప్పగలను. సౌరి, ఇక్కడ తర్కం అనవసరం. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు వచ్చి అతనితో మాట్లాడాలి. ఎందుకని? అతనితో అవసరం నాకు చాలా ఉంది. ఏమిటా అవసరం చెప్పండి. సమయం వచ్చినప్పుడు నేను చెప్పకుండానే నీకు తెలుస్తుంది. రా, మా తల్లివిగా, నా బంగారు తల్లి. చిన్నప్పుడు మా సౌరి ఏం చేసేదట అంటే, నాకోసమని చెబితే జ్వరంతో చేదు మాత్ర కూడా కళ్ళు మూసుకుని సంతోషంగా మింగేసేదట. సరే డాడీ, సౌరి ఆయనతో బయటికి నడిచింది. అంతవరకు సౌరి ఆయన మాట్లాడే ప్రతి మాట యశస్వికి క్షుణ్ణంగా వినిపిస్తూనే ఉంది. అతనికి ఆ క్షణంలో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలనిపించింది. తన మూలంగా ఎంతో ఇష్టులైన వారిద్దరి మధ్య అభిప్రాయ భేదం రావడం తను భరించలేకపోతున్నాడు. సౌరి, యజ్ఞనారాయణ గారు వచ్చి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నాడు. ఆయన తనే స్వయంగా టీ కప్పుల్లో పోసి బిస్కెట్స్ ప్లేట్లో పెట్టారు. సౌరి నిటారుగా కూర్చుంది. యశస్వి మౌనంగా ఉండిపోయాడు. ఆయన అతని వైపే చూస్తున్నాడు. ఆ చూపులో వేడుకోలు ఉంది. నువ్వైనా నా మాట విను అనే అర్థింపు ఉంది. అతని కోపం కరిగిపోయింది. సారీ సౌరి, నేను ఇంకెప్పుడూ దురుసుగా మాట్లాడను, ప్రామిస్ అన్నాడు తగ్గుస్వరంతో. థ్యాంక్ యూ, కీప్ యువర్ ప్రామిస్ అంది సౌరి. సామంతరాజు నుంచి క్షమార్పణ అందుకుంటున్న మహారాణిలా యశస్వికి ఒళ్ళు మండింది. ఆయన అందించిన టీ తాగుతూ మౌనంగా ఎటో చూడసాగాడు. అలాంటి సంఘటనలు ఈ ఏడాదిలో అనేకం జరిగాయి. క్రమంగా తనే మారాడు. తను సౌరి పోట్లాడుకోవడం యజ్ఞనారాయణ గారికి ఇష్టం లేదని, ఆయన చాలా బాధపడతారని అతను గ్రహించాడు. అందువల్ల అతను సౌరితో స్నేహంగా ఉండకపోయినా విరోధం మాత్రం ప్రకటించడం లేదు. సౌరి విషయంలో తను ఒక మౌన పాషాణమూర్తిగా మారాడు. ఫోన్ గనగనా మోగింది. రెండుసార్లు మోగిందో లేదో. బాత్రూం తలుపు తెరుచుకుని ఒంటి నిండా టర్కీ టవల్ చుట్టబెట్టుకున్న ఒక 20 సంవత్సరాల యువతి తలుపు తీసుకుని పరిగెత్తుకు వచ్చి ఫోన్ తీసింది. ఆ అమ్మాయి తలమీద స్నానం చేసిందేమో. భుజాల వరకు ఉన్న పొట్టి చుట్టూ నీళ్లు కారుతూ మెడ దగ్గర ఇరుపక్కలా అంటుకుపోయి ఉంది. ఫోన్ తీసి హలో అంది. అవతల నుంచి కంఠం వినగానే ఒక్కసారి ఆ అమ్మాయి ముఖం ఆనందాతిశయంతో వెలిగిపోయింది. హాయ్ రాజేంద్ర, ఎక్కడ్నుండి మాట్లాడుతున్నావు అంటూ ఆనందం పట్టలేనట్లు కేకపెట్టింది. అవతల నుంచి మాట్లాడే యువకుడి గొంతు కూడా అంతకంటే రెట్టింపుగా ఉత్సాహంగా ఉంది. హలో హనీ, యాజ్ యూజువల్ టెలిఫోన్ బూత్ నుంచే. అక్కడ గదిలో ఎవరైనా ఉన్నారా?
ఎవరూ లేరు, మీ జ్యేష్ఠ సోదరుడు. అతను అడిగాడు, ఆఫీస్కి వెళ్ళిపోయాడుగా వదినగారు, వంట ఇంట్లో ఉన్నారు, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడే స్నానం చేశాను. జస్ట్ షవర్ ఆపి టవల్ తీసుకుంటుంటే ఫోన్ వచ్చింది. ఎందుకో నువ్వే అనిపించింది, గభాల్న పరిగెత్తుకుని వచ్చాను. మై గాడ్, అలాగే వచ్చేశావా? అతని కంఠంలో తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యం. ఒంటి నిండా తువాలు చుట్టుపెట్టుకునే వచ్చాను. ఆ అమ్మాయి గారాలు పోయింది. హనీ, పరిగెత్తుకు వచ్చేయాలనిపిస్తోంది, ఎలా ఉన్నావు? ఆ సౌందర్యం కాస్త వర్ణించి చెప్పకూడదు? నాకెలా తెలుస్తుందమ్మా, ఆ అమ్మాయి గారాలు పోయింది. ఈ గారాలు రెండు రకాలు. చిన్నపిల్లలు పోతే తల్లిదండ్రులకు ముద్దు, పెద్దయిన తర్వాత పోతే కట్టుకున్నవారికి, ప్రేమించిన ప్రణయం నడుపుకున్న వారికి అలరింపు. నగ్నంగా కనిపిస్తున్న ఆ అమ్మాయి మెడలో మంగళసూత్రాల్లాంటివేవీ లేవు. కాస్త పక్కకి జరిగి అద్దంలో చూసుకుని వర్ణించి చెప్పమ్మా, అతను బ్రతిమాలాడు. ఆ అమ్మాయి చేత స్వయంగా చెప్పించాలని గాని చెప్పకపోయినా అతను బాగానే ఊహించుకోగలడు. అలాంటి ఊహల్లో అతను చాలా నేర్పరి. ఆ సంగతి ఆ అమ్మాయికి తెలియదు. చెప్పను, సిగ్గేస్తోంది. పక్కకి జరిగి ఎదురుగా అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ అంది, సుమతి ప్లీజ్. అతను బ్రతిమాలాడు, డియర్ రాజేంద్ర గారు, నో ప్లీజ్, నో అంటే నో అంది. అంతేనా? అంతే. ఎందుకు నన్ను ఇలా బాధ పెడతావు సుమతి? నేనేం పాపం చేశాను? నన్ను ఇష్టపడటమే నువ్వు చేసిన పాపం అనుకో, అంతేనంటావా? అంతే. క్రిందటి జన్మలో ఏం పాపం చేశానో ఏమిటో ఈ జన్మలోనైనా చేయకు, మరి వచ్చే జన్మకి సుఖపడతావు. ఖచ్చితంగా చేస్తాను. అమ్మో, వచ్చే జన్మలో నువ్వు కనిపించకపోతే నేను బ్రతకగలనా? మీ వదినకిప్పుడు షాపింగ్ కార్యక్రమం ఏదీ లేదా? ఎందుకు? అమాంతం ఇంటికి వచ్చేద్దామని. నువ్వు అలా బాత్రూంలో నుంచి టవల్ చుట్టుకుని పరిగెత్తుకు వచ్చావంటే నేనిక్కడ నిలవలేకపోతున్నాను. యూసిలి, మీ ఇంటికి నేను వచ్చినప్పుడు నువ్వు బాత్రూంలో అరగంట స్నానం చేసి వచ్చావు. నేను బుద్ధిమంతురాల్లా పుస్తకం చూస్తూ కూర్చున్నాను, కాని ఇలాంటి వెర్రిమొర్రి ఆలోచనలు చేశానా ఏమిటి? మీ ఆడవాళ్లు వేరు, మా మగవాళ్లు వేరు. ఇంతకీ రానా వద్దా చెప్పు, రావద్దు? నన్ను కనికరించవా? రించాలనే ఉంది, కాని ఇంట్లో మా వదిన ఉందే. అసలే చాడీల మాస్టారు, నువ్వంటే ఆవిడకు పడదు. మామూలు విషయాల్లో అయితే మా వదినకి, అన్నయ్యకి పడదు. నీ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం ఇద్దరిది. అంత పాపం ఏం చేశానబ్బా? ఆయన ఫ్రెండ్ చెల్లెలు వసంతని పెళ్లి చేసుకుంటానని తిరస్కరించి నువ్వు చేసుకోలేదని వాళ్ల కోపం. ఆ అమ్మాయికి బావు ఉన్నాడని, వాళ్ళిద్దరికీ సంబంధం ఉందని చెప్పానుగా సుమి. నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావా? అపార్థం చేసుకున్న మనిషినే అయితే నీతో హోటళ్లకి సినిమాలకి తిరుగుతానా? ఆ వసంత సంగతి నాకు బాగా తెలుసు. ఎర్రగా ఉంటుందని పోజు. కరెక్ట్, థ్యాంక్ గాడ్, కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. అదిగో వదిన వస్తోంది, ఫోన్ పెట్టేస్తున్నా. సుమి, ఒక్క నిమిషం. ఏమిటి చెప్పు, నువ్వు బట్టలేసుకుని పబ్లిక్ గార్డెన్కి రావు? ఇప్పుడా, ఈ ఎండలోనా? ఎందుకు? అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. తప్పకుండా రా హనీ, ప్లీజ్. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను. ఆ బ్రతిమిలాటకి, ఆ బెదిరింపులకి ఆ అమ్మాయి కరిగిపోయింది. సరే, పావు గంటలో వస్తాను, పెట్టేస్తున్నా, బాయ్. అతను ఫోన్లోనే గట్టిగా ముద్దు విసిరాడు. ఆ అమ్మాయి బుగ్గలు ఎర్రబడిపోయినాయి. చివ్వున ఒంట్లో రక్తం అంతా తల్లోకి పొంగులా వచ్చేసింది. ఫోన్ పెట్టేసిందో లేదో, ఇంతలో వదినగారు ఆ గదిలోకి రానే వచ్చింది. ఫోన్ ఎవరు చేశారు? ఆ కంఠంలో చిరాకు, అధికారం. ఆ అడిగే ధోరణే సుమతికి నచ్చదు. రాంగ్ నంబర్ అంటూ వెళ్ళింది. రాంగ్ నంబర్తో అంతసేపు మాట్లాడావా? ఆ రాజేంద్ర గాడేనా? వదిన, పెద్దదానివి అని ఊరుకుంటున్నాను. అనవసరంగా మితిమీరి మాట్లాడావంటే బాగుండదు. అతను నా ఫ్రెండ్, నీకిష్టం ఉన్నా లేకపోయినా నువ్వు మర్యాదగా మాట్లాడాలి. వనజకి ఒళ్ళు మండిపోతుంది. అబ్బో మర్యాద, నువ్వు నాకే చెప్పవచ్చావా? ఉండు, మీ అన్నయ్యని ఆఫీస్ నుంచి రాని చెబుతాను. చెప్పుకో, నాకేం భయం లేదు, నా ఇష్టం. భయం లేదా? ఆ మాటలు అనడానికి సిగ్గులేదు, ఎద్దులా ఎదిగావు. ఎంతసేపు సోకులు, సినిమాలు, తిరుగుళ్ళు. పిల్లలతో నీకు వీలవడం లేదని నామీద పడి ఏడుస్తావు నువ్వు. చదువు అయిపోయిందిగా, ఆయన ఒక్క చేతిమీద ఇల్లంతా గడవాలి. ఉద్యోగం కోసం ప్రయత్నించకూడదు? నా ఇష్టం వచ్చినప్పుడు నేను చేస్తాను. నువ్వు తిట్టినంత మాత్రాన నేనేమీ చెయ్యను. నా మీద పడి ఏడుస్తావు. అన్నయ్య సంపాదన నువ్వు పడి తినటంలా, నేను తింటే తప్ప? వాడి రక్తం పంచుకొని పుట్టినదాన్ని. చిచి, అన్నయ్య లేకపోతే ఈ ఇల్లు ఒక నరకం. అరుక్షణం ఉండలేను కదా. సుమతి బయటికి వెళ్లటానికి సందు దొరికిందని లోపల సంతోషపడింది. గబగబా తల తుడిచేసుకుని బట్టలేసుకుని అద్దం ముందుకు వచ్చింది. 10 నిమిషాల్లో బ్యాగ్ తీసుకుని చెప్పులేసుకుని ఇంట్లో నుంచి బయటికి వచ్చేసింది. అరగంట క్రితం ఇంట్లో చూసిన సుమతి ఈ సుమతేనంటే ఎవరూ నమ్మలేరు.
స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంది. షిఫాన్ చీర అందంగా అలాగే బొమ్మలా కట్టినట్టు కట్టుకుంది. జుట్టు రిబ్బన్తో ముడివేసుకుంది. ఎత్తు చెప్పులేసుకుని చకచక నడుస్తుంటే పొట్టి జుట్టు ఎగురుతూ అందంగానే ఉంది. ముఖానికి మేకప్ వేసుకుని కనుబొమ్మలు దిద్దుకుంది. నుదట చిన్న బొట్టు పెట్టుకుంది. ఎదుటి వ్యక్తి చూడగానే ఏదో ఆకర్షణ. ఆ అమ్మాయి ముఖం మీద నుంచి చూపులు తిప్పుకోలేనట్లుగా ఉంది. ఆ ఆకర్షణ ఆ బట్టలు ధరించిన తీరు కావచ్చు, ముఖంలో మేకప్ వల్ల వచ్చిన అందం కావచ్చు, లేక చురుగ్గా ఉన్న ఆమె చూపు కావచ్చు. బ్యాగ్లో డబ్బులు చూసుకుంది. బాగానే ఉన్నాయి. అన్నగారు వదినగారికి తెలియకుండా చెల్లెలకి ఖర్చులకని డబ్బులు ఇస్తూనే ఉంటాడు. సుమతి ఏ స్నానం చేసేటప్పుడో బ్యాగ్ వెతికిన వనజ ఈ డబ్బు ఎక్కడిది అని పెద్ద రగడలేవదీస్తుంది. వనజ పోట్లాడితే సుమతి రెట్టింపు అరుస్తుంది. తనకి కోపం వచ్చినా నచ్చని విషయం జరిగినా సుమతి నిగ్రహించుకోవడం కాదు. అన్నగారిలో ఉన్న అయ్యో చెల్లెలికి వయసు వచ్చినా పెళ్లి చేయలేకపోయానే అనే జాలిని ఎంత ఉపయోగించుకోవాలో అంతా ఉపయోగించుకుంటుంది. వదినగారు రాక్షసే అనుమానం లేదు, కానీ సుమతి బ్రహ్మరాక్షసులా ప్రవర్తించి ఆవిడ నోరు ఎత్తకుండా చేస్తుంది. సుమతి ఆటోలో పబ్లిక్ గార్డెన్ దగ్గరికి వచ్చింది. ఆటో దగ్గరికి రాజేంద్ర వచ్చేశాడు. సుమతి పర్స్ తెరిచి ఆటో మీటర్ చూసింది. రాజేంద్ర వైపు తిరిగి చిల్లర ఉందా అంది. అతను పర్స్ తెరిచి ఇచ్చాడు. ఇద్దరూ పబ్లిక్ గార్డెన్ చెట్లు గుబురుగా ఉన్న చోట చెయ్యి చెయ్యి పట్టుకుని నడవసాగారు. ఇద్దరి మనసుల్లో ఇంత క్రితం ఫోన్లో జరిగిన శృంగార సంభాషణ మెదులుతోంది. సుమి, నాకు నువ్వు చీర కట్టుకున్నా టవల్ చుట్టుకున్నట్లే ఉంది. ఏమిటి ఈ పబ్లిక్ గార్డెన్లోనా, అందరి కళ్ళకినా అంది. ఛట్, నా ఒక్కడికే అన్నాడు. అంతే కదా, అయితే నీకు మాంత్రికుడి కళ్ళు ఉండి ఉండాలి. ఉన్నాయి అన్నాడు. సుమతిని చేయి పట్టి తన వైపు తిప్పుకొని నిస్సంకోచంగా యగాదిగా చూశాడు. అతని కళ్ళల్లో కాంక్ష ఉరకలు వేస్తోంది. అదేదో అంటువ్యాధిలా ఆ లక్షణాలు అంత క్రితమే ఫోన్లో సుమతికి కూడా వ్యాపించినట్లుగా ఆ అమ్మాయి కళ్ళు కూడా అలానే ఉన్నాయి. రాజేంద్ర చేతులు సుమతి భుజాల మీద పడ్డాయి. ఇంతలో ఒక తాతగారు అటు వచ్చారు. సుమతి చప్పున వదిలించేసుకుంది. తాతగారు వీళ్ళని అనుమానంగా చూసి మెల్లగా నడిచి వెళ్లారు. సుమతి చేతులు తీసేసింది. కాని అతని చేతులు మళ్లీ మీద ఎప్పుడు పడతాయా అని ఆరాటంగా ఉంది. అతని స్పర్శ కోసం ఆమె శరీరం వేగిపోతోంది. రాజేంద్ర సుమతి చేయి పట్టుకుని చెట్ల వెనక్కి లాక్కెళ్లాడు. ఆ అనుభవం సురాపానం చేస్తున్నంత మత్తుగా మైమరుపుగా ఆనందంగా ఉంది. ఇంతలో ఇద్దరు కుర్రాళ్ళు అటు వచ్చారు. రాజేంద్ర సుమతి చప్పున ఇవతలికి వచ్చేశారు. ఇద్దరూ గడ్డిలో ఒకరు చేయి ఒకరు గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. అతను జేబులో నుంచి టిక్కెట్ తీసి ఆ అమ్మాయికి ఇచ్చాడు. రేపు రాత్రికి మన శ్రీశైలం ప్రయాణం లగ్జరీ కోచ్లో పక్కపక్కన. శ్రీశైలంలో 4 రోజుల పాటు ఇద్దరమే ఒంటరిగా. రేపు సాయంత్రం ఎప్పుడు వస్తుందో కదా. అతను ఈ జాప్యం తట్టుకోలేనట్లు మూలిగాడు. అతను సడన్ గా వాలిపోయి ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. సుమి, నిన్ను వదిలి నేను క్షణం కూడా ఉండలేను. ఐ లవ్ యు, ఐ లవ్ యు. గొంతు నిండా ఇష్టమే. నేను కూడా డిటో డిటో. సుమతి గొంతులో ఇష్టానికి ఏం తక్కువ లేదు. నువ్వు శ్రీశైలం వస్తున్నావుగా, రాకుండా ఉండగలనా? ఏమో, ఆఖరి క్షణంలో మానేస్తే చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోతే నేను బ్రతకగలనా రాజా? మీ అన్నయ్యకి ఏమని చెప్పావు? నా స్నేహితురాలి పెళ్లి, విజయవాడ వెళ్తున్నాను అని చెప్పాను. మీ అన్నయ్య నిన్ను పంపడానికి వస్తానంటే వస్తున్నాడు. వస్తున్నాడా? అతను లేచి కూర్చోబోయాడు. శాంతం వినవే, ఆ అమ్మాయి బలవంతంగా ఒళ్ళో పడుకోబెట్టుకుంది. అన్నయ్య నన్ను ట్రైన్ ఎక్కించడానికి వస్తున్నాడు. ట్రైన్ 8:30కి, బస్ రాత్రి 10:30కి. ట్రైన్ స్టార్ట్ అవ్వకముందే పర్వాలేదు వెళ్ళమని చెబుతాను. అసలు శాంతం స్టేషన్కి రాకుండానే చేస్తాననుకో. రేపు రాత్రి 9 గంటలకి అన్నయ్యకి ఒక చోటికి వెళ్లాల్సిన పని ఉంది. స్టేషన్కి రాగలనో లేదో అన్నాడు. అతను ఆకాశంలో మబ్బుల వైపు చూస్తుండిపోయాడు. క్షణమాగి అన్నాడు, సుమతి, మీ అన్నయ్యకి నువ్వంటే అంత నమ్మకం, అంత ఇష్టం కదా. ఆయనని మోసం చేయటానికి నీకు బాధ అనిపించదా? అనిపించదు. ఎందుకని? నేను మా అన్నయ్యకి మేలు చేస్తున్నాను కాబట్టి. అన్నయ్యకి నా పెళ్లి చేయాలంటే బోలెడు ఖర్చు. నేను నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకుని అన్నయ్యకి ఆ భారం దింపేస్తున్నానుగా. ఓ ఐసి, అలా అయితే పర్వాలేదు. నిన్ను ఇలా రహస్యంగా నా వెంట ఊరు తీసుకెళ్లటానికి నాకు పూర్తి అధికారం ఉంది. అవునా? కరెక్ట్. ఒప్పుకుంది సుమి. నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోంది, ఈ ప్రపంచానికి ఏదైనా విపత్తు వచ్చి నేను నువ్వు తప్ప అందరూ చచ్చిపోతే బాగుండుననిపిస్తోంది. అప్పుడు ఎంచక్క మనిద్దరమే.
ఆ అమ్మాయి ఆలోచించింది. అందరూ పోయి మా అన్నయ్య వదిన మాత్రం ఉండాలి. ఎందుకట, నాకు డబ్బు ఇచ్చేవి, కావలసినవన్నీ చూసేవి మా అన్నయ్యగా. అతను సుమతి ముక్కుపట్టి ఊపుతూ, సెల్ఫిష్ రాస్కెల్, చూసావా నీకు మీ అన్నయ్య మీద ఎంత ప్రేమో. నాకు మా అమ్మా నాన్నల మీద ప్రేమే లేదు. ఎందుకు లేదంటావు, ఎలా ఉంటుంది చెప్పు. లేచినప్పటి నుంచి మా అమ్మ డబ్బు సంపాదించవు, ఎందుకు పనికిరావు నువ్వు అంటూ ఒకటే రోజా, ఇక్కడ డబ్బు బజార్లో పోగుపోసి ఉందా ఏరుకు రావటానికి, మా నాన్న కూడా అంతే, బాధ్యత లేదు, ఇంటి విషయాలు పట్టించుకోవు అంటూ నసా. అంతమంది పిల్లల్ని నేను కనమన్నానా, ఈ తల్లిదండ్రులు ఉన్నారే, వీళ్ళు మనల్ని సెంటిమెంట్స్కి కట్టిపడేసి తమ స్వంతానికి ఉపయోగించుకోవాలని అనుకుంటారు. నేను చిన్నప్పటి నుంచి ఫ్రీ బర్డ్నే, నాకు ఎవరైనా అడ్డు వస్తే నేను సహించను. ఆ మాట వినగానే సుమతి వంగి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. అందుకే నువ్వంటే నాకిష్టం. మన పెళ్లి విషయంలో మీ అమ్మా నాన్నల పిత్తనం లేదని నాకు తెలిసినప్పటి నుంచే నేను నీకు మరీ దగ్గరైపోయాను. నువ్వు చాలా వ్యక్తిత్వం కలవాడివి, సమర్థుడివి, లేకపోతే ఏమిటి చెప్పు. మా అమ్మా నాన్న ఈ మధ్య ఒక ఏబ్రాసీ సంబంధం చూశారు. ఆ పిల్లకి చదువు సంధ్య లేదు, పల్లెటూరి ముద్దు, పనిపాటలు బాగా చేస్తుందట, బుద్ధిమంతురాలట. పనిపాటలు చేయించుకోవటానికి పిల్లామెందుకు, పనిమనిషి ఉండదా, భార్య అంటే రంభలా ఉండాలి మగాడికి, అప్పుడు ఏ పని చేసినా అలసట ఉండదు. సుమతి మురిసిపోయింది. అంటే అతని దృష్టిలో తను అందగత్తెననేగా. సుమతి టైం చూసుకుంది. ఓ నేను వెళ్ళాలి అంది. అప్పుడేనా, అతను ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఓ డియర్, ఇంకా కూర్చుండేదాన్నే, కానీ సాయంత్రం ఒక పార్టీ ఉంది. ఎక్కడా? యజ్ఞనారాయణ గారని అన్నయ్యకి తెలిసిన లాయరు. ఆయనంటే నీకిష్టమా? అతను వెంటనే ఆరా తీశాడు. ఛీ, పెద్ద ఆయన. ఈ రోజుల్లో పెద్దాళ్ళకి చిన్నాళ్ళకే ఎక్కువ పొత్తు కుదురుతుందిట. ఓ స్టాప్ ఇట్, సుమతి అతన్ని నోరు మూసింది. అతను చేయి తీస్తూ, నువ్వు ఏ ఇంట్రెస్ట్ లేకుండానే ఆ పార్టీకి వెళ్తున్నావా అన్నాడు. ఉంది బాబు, ఉంది. ఓకే, నేను ఒప్పుకున్నాను. సరేనా, వెరీ గుడ్, నిన్ను నేను పుస్తకంలా చదివేయగలను అంటూ లేచి కూర్చున్నాడు. డియర్ రాజేంద్ర గారు, నేను ఏ పని చేసినా తమ కోసమేనండి, అదే నా స్వార్థం. యజ్ఞనారాయణ గారికి నాకు లంకె ఏమిటో, నీకు ఉద్యోగం ఏదైనా ఇప్పిస్తారేమోనని రాజేంద్ర కళ్ళల్లో వ్యంగ్యం అంతరించిపోయింది. సుమతి చేయి రెండు చేతుల్లోకి తీసుకుని తన పెదవులకి ఆనించుకొని గోమిగా చూస్తూ, హని సారీ, నేనిప్పుడు అన్నమాటలని నిజం అనుకుంటున్నావా ఏమిటి? అప్పుడప్పుడు నిన్ను ఏడిపించాలనిపిస్తుంది. నువ్వు ఒట్టి ఫూల్వి. నేను ఏది సరదాగా అంటానో, ఏది నిజంగా అంటానో కూడా గ్రహించలేవు కదా. సారీ, బాధపెట్టానా? చీచీ, నేను వెదవని అంటూ తల దగ్గరికి తీసుకున్నాడు. నాకు నిజంగా చాలా బాధేస్తుంది, చాలా సున్నితమైన స్వరంతో, గద్గద కంఠంతో అంది. ఆ క్షణంలో అంత నాజూకుగా మాట్లాడే సుమతిని చూస్తే, వదినగారి మీద రాక్షసులా పోట్లాడే సుమతి అంటే ఎవరూ నమ్మరు. రాజేంద్రకి ఇలా ఉండే సుమతే తెలుసు. నాకు ఉద్యోగం వస్తే మన పెళ్లి త్వరగా అవుతుంది అన్నాడతను. అదే నా తాపత్రయం అంది సుమతి. మనిద్దరి పెళ్లి అయిపోయినట్లే హని, మనసులు కలిసినాయి, శరీరాలు ఒకటి అయినాయి, తాలిబొట్టు కేవలం లోకం కోసం అంతే అన్నాడతను. అవును అంది. ఇద్దరూ వెళ్లడానికి లేచారు. అతను ఆమె చెయ్యి మరోసారి ముద్దాడాడు. వదలలేనట్లు వదిలాడు. ఆ అమ్మాయి కూడా ప్రియాతి ప్రియమైన వ్యక్తిని వదలలేనట్లుగా వదిలి వెళ్ళింది. అతను పరుగున దగ్గరికి వచ్చాడు. సుమతి భుజాలు గట్టిగా పట్టుకుని, సుమి, యజ్ఞనారాయణ గారు ఏమన్నారు? రాత్రి 10 గంటలకి ఫోన్ చేస్తాను చెప్పు. ఫోన్ మీ అన్నయ్య తీస్తే పెట్టేస్తాను. మళ్ళీ మనం ఇక రేపు రాత్రి ఏకంగా బస్ దగ్గరేగా కలవటం? అవును, వీలైతే రేపు మధ్యాహ్నం నేను సికింద్రాబాద్ సూపర్ బజార్కి వస్తాను. అలాగే, ఐ లవ్ యూ మై డియర్ ఏంజిల్, బాయ్. అతను నుదురు మీద ముద్దు పెట్టుకుని వదిలేశాడు. ఆ అమ్మాయి వెళ్లబోతుంటే అతను జేబులు తడుపుకొని, సారీ డియర్, నా దగ్గర డబ్బులు నీకిచ్చేశాను, నేనిప్పుడు నడిచి వెళ్ళాలి అన్నాడు. ఆ అమ్మాయి పర్స్ తెరిచింది, 20 రూపాయల కాగితం తీసి ఇచ్చింది. ఇంత క్రితం తనే ఆటో అతనికి చిల్లరే ఇస్తే పోయిండేది అనుకుంది. అతను తీసుకున్నాడు. సుమతి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. శరీరం అంతా రాజేంద్ర స్పర్శ, కోర్కెల నెగడులోకి సుమతి శరీరాన్ని మనసుని తోస్తోంది. అతని నోటి వెంట వచ్చే భాష కంటే అతని చేతులు తన శరీరంతో మాట్లాడే భాష సుమతికి ఇంకా ఇష్టం. స్వర్గంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఇంకెంతసేపు, ఒక్క 24 గంటలు. శ్రీశైలం వెళ్లే బస్సులో ఎక్కితే ఇహ స్వర్గం ఇద్దరిది. కుమారి సుమతిగా వెళ్లిన తను శ్రీమతి రాజేంద్రగా తిరిగి వస్తుంది. అక్కడ గదిలో పెళ్లి చేసుకోవటానికి ఇద్దరూ నిర్ణయం చేసుకున్నారు. యజ్ఞనారాయణ గారికి అన్నయ్య పరిచయం చేసిన తర్వాత తను ఒక ఫ్రెండ్కి ఉద్యోగం కావాలని అడుగుతుంది.
ఆయన చాలా మంచివాడట. చిన్నవాళ్లకి మరీ సాయం చేస్తారు. చదువులో, పెళ్లిళ్ల విషయాల్లో, ఉద్యోగాలు ఇప్పించడంలో ఆయన అడిగిన వారికి లేదనరట. ముందు ఆయన దగ్గర మాట్లాడి ఉంచి శ్రీశైలం వెళ్లి వచ్చిన తర్వాత ఉద్యోగం ఇప్పించాలి, పెళ్లి అయిన తర్వాతనే ఉద్యోగం రావాలి, రాజేంద్ర అంటే ఇష్టమే కానీ తన జాగ్రత్తలో తను ఉండాలి. సుమతి ఇంటికి వచ్చేసరికి అన్నగారైన మాధవరావు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళావమ్మా అన్నాడు ఆదుర్దాగా. మాలతికి జ్వరంగా ఉంటే చూసి రావటానికి వెళ్ళానన్నయ్య అంది. వదినతో పోట్లాడి వెళ్ళావని మీ వదిన అంటేను, అది మాకు అలవాటేగా. ఏదో తల్లి, నీ పెళ్లి అయ్యేవరకి కాస్త ఓపిక పట్టు. మీ వదిన నోరు పెద్దదేగాని నువ్వంటే ఇష్టమే. ఆవిడ ఇష్టాయిష్టాల మీద నేను బ్రతకటం లేదుగా అంది. త్వరగా తయారవు, వెళదాం అన్నాడు మాధవరావు. చెల్లెల్ని ఆ పార్టీకి తీసుకెళ్లటంలో అతని ముఖ్య ఉద్దేశం అక్కడ ఎవరైనా కుర్రాళ్లు వస్తారని, సుమతిని తీసుకురమ్మనమని యజ్ఞనారాయణ గారు చెప్పారు. యశస్వి, సౌరి, సుమతి, రాజేంద్ర అందరూ కలిసి శ్రీశైలం వెళ్తున్నారుగా. కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం.